టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనత సాధించాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఖవాజాన్ అవుట్ చేసిన జడ్డు టెస్టుల్లో 250 వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో చేరాడు. దీంతో పాటు మరిన్ని రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. అవేంటో ఇప్పుడు చూద్దాం. టెస్టుల్లో 250 వికెట్ల మార్కును అందుకున్న 8వ భారత బౌలర్గా జడ్డు నిలిచాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ, బిషన్ సింగ్ బేడీ ఉన్నారు. అదేవిధంగా టెస్టుల్లో 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన 4వ భారత క్రికెటర్గా జడ్డు నిలిచాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్ల జాబితాలో అనిల్ కుంబ్లే, అశ్విన్, కపిల్ దేవ్ జడ్డు కంటే ముందున్నారు. ఇక టెస్ట్ క్రికెట్ లో అత్యంత వేగంగా 2500 పరుగులతో పాటు 250 వికెట్లు సాధించిన తొలి భారత క్రికెటర్ గా జడేజా నిలిచాడు. జడేజా 62 టెస్టుల్లోనే ఈ ఫీట్ నమోదు చేశాడు. అయితే ఓవరాల్ గా ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన జాబితాలో జడేజా 2వ స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లాండ్ దిగ్గజం ఇయాన్ బోథమ్ ఉన్నాడు. బోథమ్ ఈ రికార్డును కేవలం 55 టెస్టుల్లోనే సాధించడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.